నెల్లూరు జిల్లా మరిపాడులో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భీమవరం సొసైటీ చైర్మన్ సోమల మాధవరెడ్డి, మాజీ కన్వీనర్ శ్రీనివాస నాయుడు, స్థానిక వైసీపీ నేతలు మండలంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడని, రైతు రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపిన మహానేత అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు ఆరోగ్యశ్రీని అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, వైవీపీ కన్వీనర్ సుబ్బిరెడ్డి, ఇర్లపాడు సర్పంచ్ శ్రీనివాసులు, చంద్ర నారాయణస్వామి, గంగినేని రవీంద్రబాబు, సర్పంచ్ కృష్ణారెడ్డి, గువ్వల వెంగళరెడ్డి, జయరామిరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక కలిసి అన్ని విధాల మా నాయకులందరం కూడా కలిసి మెలిసి ఉండడం అది కూడా ఎంతో సంతోషంగా ఉంది. కొనా కూడా ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి పాలన కూడా మనందరికీ నచ్చిన విధంగా ఉందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఆయన్ను చల్లగా దీవించి అదేవిధంగా మన మేకపాటి విక్రమిరెడ్డి గారిని అదే విధంగా గౌతమ్ రెడ్డిని కూడా చల్లంగా దీవించి మనము ఆయనకు మద్దతుగా ఉండి రేపు ఓటింగులో మనమందరము బాగా అన్ని విధాల మంచి చేయాలని కోరుకుంటూ పేరుతో ఈరోజు అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మొత్తాన్ని కూడా ఇళ్ల దగ్గరికి జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా, గడప గడప అనే కార్యక్రమం ద్వారా తీసుకెళ్లి ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించే విధంగా నవరత్నాల పేరుతో పెద్ద ఎత్తున చేస్తున్నారు. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ అనే పథకం ద్వారా డైరెక్ట్ అకౌంట్ లో ఈరోజు జనాలకు వేయడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి ఓసీల్లో పేదలు కానీ అందరి వర్గాలకు రైతు బంధువుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాగా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎవరు అదేవిధంగా రైతు బాంధవుడు జలయజ్ఞ ప్రజాత అయినటువంటి ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మన మరిపాడు సెంటర్లో కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉందని ఈరోజు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షవర్గానికి థాంక్స్. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిత ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.